ఎనలేని అభిమానం ఉన్న జిల్లా ఈ జిల్లా. ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లోనే టెక్కల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి శ్రీకాకుళం పైన అభిమానం చాటిన విషయం మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఇంకో పక్క బ్లూ గ్రెనైట్ కూడా ఇక్కడ మీ సొంతం చూశాను. ప్రకాశం జిల్లా గెలాక్సీ గ్రెనైట్ అయితే శ్రీకాకుళం జిల్లా బ్లూ గ్రెనైట్ ఎంత బాగుందంటే ఇప్పుడే పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే అది చూసిన తర్వాత తప్పకుండా మళ్ళా ఇల్లు కట్టుకుంటే బ్లూ గ్రెనైటే ఇవ్వాలని చెప్పి నా అభిమతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క పలాస జీడిపప్పు కూడా ఎంత రుచిగా ఉంటుందో మీరు చూశారు. ఇవన్నీ కూడా మన జిల్లా సొంతం. అయితే ఈరోజు ఇక్కడికి వచ్చింది శ్రీకాకుళం జిల్లా పోరాటాల గడ్డ. ఆ పోరాటానికి పదును పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్న తమ్ముళ్ళందరినీ. దారిలో వస్తా ఉంటే చూశాను ఒకరిద్దరు కాదు, నేను ఎన్నోసార్లు 36 ఏళ్లుగా శ్రీకాకుళం జిల్లాకు వచ్చాను, ముఖ్యమంత్రిగా వచ్చాను, పార్టీ అధ్యక్షుడిగా వచ్చాను, సమైక్య రాష్ట్రంలో వచ్చాను. కానీ ఈరోజు మీ స్పందన చూస్తా ఉంటే నాకు ఏమాత్రం మనం లేదు, మీరు సిద్ధంగా ఉన్నారు పోరాటానికి.